ఆరేళ్ల గిరిజన బాలికపై ఇటీవల రాజు అనే నిందితుడు అత్యాచారం చేసి ఆ బాలికను చంపేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి వీరభద్రం మాట్లాడుతూ దేశంలో మరియు రాష్ట్రంలో ఇలాంటి అత్యాచారాలకు కావడానికి కారణం ప్రభుత్వమేనని ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇలాంటి వాటిపై చట్టాలు తీసుకువచ్చి నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వ సహాయం కింద 50 లక్షల రూపాయలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అత్యాచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం భారీ ఎత్తున నినాదాలు చేపట్టాలని సూచించారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా ఇంతవరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని అన్నారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు గార్లపాటి పవన్ కుమార్, బోడా అభిమిత్ర, నాయకులు పవన్ యశ్వంత్, సుమంత్, చరణ్, పృథ్వీ, వికాస్, చందు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా, అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి, అదేవిధంగా వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. బంగారు తరంగాల్లో 50 లక్షల రూపాయల దాడులు